ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ను ప్రెస్ చేయండి. నాతో పాటు చాలా మంది ఫస్ట్ టైం లో గ్రూప్ వన్ గాని లేకపోతే సివిల్ సర్వీస్ లో చాలా మంది ఉన్నారు. సో మీకు మెయిన్ ఏంటంటే ఒక ప్లాన్ అండి, ఈ ప్రిపరేషన్ ప్లాన్, అలాగే ఫిక్స్డ్ టైం టేబుల్, అలాగే డిసిప్లిన్ అనమాట, క్రమశిక్షణ. ప్రతిరోజు మీరు ఇన్ని ఫిక్స్డ్ అవర్స్ ఖచ్చితంగా చదవగలగాలి. సో జనరల్గా 10 చాలా మంది అంటూ ఉంటారు 18 అవర్స్ చదవాలని, అలా అవసరం లేదండి. మీరు రోజు కనీసం మినిమం 8 అవర్స్ వచ్చేసి స్ట్రాంగ్గా చదివారనుకోండి, సో మీరు ఈజీగా సాధించగలుగుతారండి. సో ఇంకోటి ఏంటంటే మన ప్రిపరేషన్లో ఎప్పుడు గ్యాప్ ఇవ్వకూడదండి, కంటిన్యూగా ఎప్పుడు చదువుతూ ఉండాలి. నేను వచ్చేసి ప్రిలిమ్స్ స్టార్ట్ చేసుకుని మెయిన్స్ వరకు ఒక 9 మంత్స్ ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదండి. ప్రతిరోజు వీలైనంత టైం ఎక్కువ కేటాయించేవాడిని. నా పేరు రామ్నాథ్ రెడ్డి, మాది వచ్చేసి కడప జిల్లా నందులూరు మండలం ఎర్రచెరుపల్లి గ్రామం అనమాట. ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. చదివిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేసి ఏదన్నా ఒక ఫిక్స్డ్ జాబ్ ఉండే కోర్స్ జాయిన్ అవ్వాలని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 1 ఇయర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి స్టార్ హోటల్లో పనిచేసేవాడిని. అలా ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా ఏదైనా ఎక్కువ చదవాలని చెప్పి డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీలో బీకామ్ జాయిన్ అయ్యి బీకామ్ జాయిన్ అయిన తర్వాత బీకామ్ కంప్లీట్ అవ్వగానే ఏదైనా ఒక మంచి జాబ్ సెర్చ్ చేసుకోవాలి, సెర్చ్ చేసుకొని ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని చెప్పే ఉద్దేశంతో సో నేను బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి వాటిలో ఫస్ట్ 2011లో యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓగా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2011 నవంబర్లో జాయిన్ అయ్యి మహారాష్ట్రలో పోస్టింగ్ ఇచ్చారు. సో మహారాష్ట్రలో జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. 2011లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత నాకు అక్కడ అనిపించేది అనమాట, మనం ఇంకెక్కడో వచ్చి ఎవరికో సర్వీస్ చేసే బదులు మన రాష్ట్రంలో మన తెలుగు ప్రజల మధ్య మన ఊర్లో మనం ప్రజల సేవ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో దానికోసమని నేను అప్పుడు నా మైండ్లో ఒక ఐడియా వచ్చింది అనమాట, ఏం చేస్తే మనం మన స్టేట్లోనే సర్వీస్ చేయగలుగుతాము అని ఆలోచించి అప్పుడే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. సో అది చూసి ఓకే దీన్ని ప్రిపేర్ అయ్యి మనం చదివితే మన స్టేట్లో జాబ్ వస్తుంది, మన స్టేట్లో మన తెలుగు ప్రజల మధ్య సర్వీస్ చేయొచ్చని ఆలోచన వచ్చింది. సో ఆలోచన రావడం వల్ల అప్పుడు నేను గ్రూప్ వన్ గురించి తెలుసుకుని దాని గురించి అప్లై చేయడం జరిగింది అనమాట. 2011లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాగానే అప్లై చేశాను. చేసిన తర్వాత దాన్ని ఎలా చదవాలి, సో ఎలా చదవని ఆలోచన స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఏం చేశానంటే అప్పుడు మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్లో ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. సో అతనికి కాల్ చేసి కనుక్కున్నాను, అన్న నేను ఇలా అప్లై చేశాను గ్రూప్ వన్కి, చదవాలనుకుంటున్నాను, ఏం చదవాలి ఏంటి కొంచెం గైడెన్స్ ఇవ్వమని అడిగాను. సో అతను వచ్చేసి సరే తప్పకుండా ఇస్తాను, హైదరాబాద్ రమ్మన్నాడు హాలిడే రోజు. ఒకరోజు సండే రోజు హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చి అతను కలిసి అడిగాను, గైడెన్స్ తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ వెళ్ళి సిలబస్ బుక్ కొన్నాను అనమాట. సిలబస్ బుక్ కొన్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ కూడా కొన్నాను. కొన్ని ఫస్ట్ అసలు అవి స్టడీ చేశాను, మొత్తం సిలబస్ ఏంటుంది, ఎంత సిలబస్ ఉంది, ప్లస్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, సో దానికి తగ్గట్టు మనం ఎలా ప్రిపేర్ కావాలి చదివాను. దాని తర్వాత కొన్ని బుక్స్ తీసుకున్నాను. బుక్స్ తీసుకెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock లేసేవాడిని, మార్నింగ్ 8 to 9 వరకు చదివేవాడిని. చదివిన తర్వాత రెగ్యులర్గా మళ్ళీ బ్యాంక్ అవర్స్కి వెళ్ళి బ్యాంక్లో జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 to 8 వచ్చేవాడిని. మళ్ళీ నైట్ ఒక 2 or 3 hours ఎంతవరకు అయితే మనం టైర్డ్ అనిపిస్తుందో అంతవరకు చదివేవాడిని. అలా కంటిన్యూగా ఒక 5 months వచ్చేసి కంటిన్యూగా చదవడం స్టార్ట్ చేశాను. ప్లస్ ఏంటంటే మధ్యలో ఎక్కడ ఎప్పుడు నేను గ్యాప్ ఇవ్వలేదన్నమాట, ఎందుకంటే మనం గ్యాప్ ఇస్తే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చదివినట్టు అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ కొన్ని చదివినట్టు మర్చిపోతాం. సో మళ్ళీ ఇంట్రెస్ట్ అవ్వాలంటే ఒక 1 week ఆర్ 10 days టైం పడుతుంది. సో అందువల్ల ఎంత టైర్డ్ ఉన్నా కానీ ఎంత వర్క్లో ఉన్నా కానీ ప్రతిరోజు 1 or 2 hours మినిమం కేటాయించేవాడిని. ప్లస్ ఎప్పుడైతే ఎక్కువ టైం దొరుకుతుందో అప్పుడు ఎక్కువ యూజ్ చేసుకునేవాడిని. సండేస్ సాటర్డేస్ కొంచెం ఎక్కువ టైం దొరికేది, సెకండ్ సాటర్డేస్ ప్లస్ సండేస్ అట్లా టైం దొరికినప్పుడు కొంచెం ఎక్కువ చదువుకునేవాడిని. సో అలా 5 months ఒక కంటిన్యూస్ ప్రిపరేషన్ ప్రకారం సిలబస్ ప్రకారం సో మొత్తం చదివి తర్వాత ప్రిలిమ్స్ రాయడం జరిగింది. రాసిన తర్వాత నెక్స్ట్ డే క్యూ చూసుకున్నాను. క్యూ చూసుకొని సో మార్క్స్ బట్టి ఓకే ప్రిలిమ్స్ పాస్ అవుతానని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా మెయిన్స్ ప్రిపేర్ ఎలా కావాలని మళ్ళీ మా ఫ్రెండ్ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి మళ్ళీ కలిసాను, అన్న మెయిన్స్కు ఏం చేయాలి ఏంటి చెప్పమని చెప్పి. సో అతను వచ్చేసి మళ్ళీ కొన్ని బుక్స్ సజెస్ట్ చేశాడు ఎలా చదవాలని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం మళ్ళీ ఒక ప్రీవియస్ పేపర్స్ ప్లస్ వచ్చేసి సిలబస్ బుక్స్ ప్లస్ లేటెస్ట్ కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవన్నీ చూసుకోవడంతో ఫాలో అవుతూ చదవడం స్టార్ట్ చేశాను. సో మెయిన్స్ కూడా సేమ్ ప్రిలిమ్స్ లాగే ఎవ్రీడే మార్నింగ్ అలాగే ఈవినింగ్ చదవడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఒక ఫిక్స్డ్ ఒక కనీసం ఎంత ఒక 1 or 2 pages రాయాలని ఫిక్స్ అయ్యాను అనమాట.
సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా టైం మేనేజ్మెంట్ చేసుకొని రాసేవాడిని. మెయిన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేసుకున్నాను. సో నా మెయిన్ సక్సెస్ గల కారణం మెయిన్స్లో టైం మేనేజ్మెంట్ అని నేను ఎప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే మనకు యాక్చువల్గా తెలిసిన క్వశ్చన్ ఎక్కువసేపు రాయడం జరుగుతుంది, కామన్గా జరుగుతుంది, ఎక్కువ మార్క్స్ వస్తాయని. కానీ టైం మనకు ప్రాపర్గా కేటాయించుకుంటే అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయడం జరుగుతుంది. చాలామంది మెయిన్స్లో సెలెక్ట్ పోవడం అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అన్ని క్వశ్చన్లు రాయలేరన్నమాట. సో టైం సరిపోదు. సో టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మనం మెయిన్స్ నుంచి ఈజీగా బయటపడచ్చు అనమాట. సో నాకు ఈ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా నేను బ్యాంక్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది నాకు కొంచెం ఈజీగా అనిపించింది, అంత డిఫికల్ట్గా అవ్వలేదు. సో అలాగే మెయిన్స్ అయిపోయిన తర్వాత 2012 జనవరిలో మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కజిన్ ఫోన్ చేశాడు, రిజల్ట్స్ వచ్చాయి చూసుకున్నావని అని. ఇంకా లేదన్నా చూసుకోలేదు, చూసుకుంటా అని చెప్పి చూసుకున్నాను. దాంట్లో నా నెంబరు ఉందన్నమాట. సో ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వగానే మళ్ళీ టూ త్రీ టైమ్స్ చూసుకున్నాను నా నెంబరా కాదా అని. చూసుకొని తర్వాత నాకు ఏంటంటే చాలా ఆనందం వేసింది. ఆనందంలో ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతున్నాయన్నమాట. సో పక్కన మా స్టాఫ్ ఉండి అంతా పరిగెత్తు కూర్చుంటారు, సార్ ఏమైంది, క్యావా క్యూర్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. వాళ్ళని ఒక ముందు కొంచెం వాటర్ తీసుకురమ్మని చెప్పాను. వాటర్ దగ్గర ఒక 5 మినిట్స్ టేబుల్ మీద పనుకొని అప్పుడు చెప్పాను ఇలా నాకు గ్రూప్ వన్ దాంట్లో ఇంటర్వ్యూ వచ్చింది, సెలెక్ట్ అయ్యానని చెప్పి. సో అలా అవ్వడం జరిగిందనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ 1:2 కాంపిటీషను. సో నేను నా ప్రిపరేషన్ అంతా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ సింగిల్ కానీ చేశాను. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో మన సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో ప్లస్ ఏంటంటే నాకు కోచింగ్ లేదు, జస్ట్ గైడెన్స్తో స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్క స్టేజ్లో కూడా నాకు అనిపించేది మనం ఈ స్టేజ్ దాటుతామా, ఈ స్టేజ్ గట్టెక్తామా అనిపించేది. కానీ నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో నాకు ఎప్పుడు మైండ్లో ఒక విషయం చెప్తా ఉండేది. సో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం సాధిస్తామని ఎప్పుడో థాట్ ఉండేది. సో దాని ప్రకారం నేను ఎవ్రీడే కంటిన్యూగా ఫోకస్ చేసేవాడిని, ఫోకస్ చేస్తూ సిలబస్ ప్రకారం ఖచ్చితంగా చదివేవాడిని. సో ఈ కాన్ఫిడెన్స్ ఉండడంలో నేను మెయిన్స్ కూడా బాగా రాశాను, ప్రిలిమ్స్ బాగా రాశాను. సో వీటి వల్లే నేను సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇలా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పాను ఇలా నా గ్రూప్ ఇంటర్వ్యూ వచ్చింది క్లియర్ చేశానని. సో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ప్లస్ ఆశ్చర్యానికి కూడా గురయ్యారనమాట. సో ఇలా ఎలా నువ్వు సాధించగలిగా వర్క్ చేస్తూ జాబ్ చేస్తాను కూడా అడగడం జరిగింది. సో ఇంటర్వ్యూ డేట్స్ అవన్నీ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత సో ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యానమాట. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ మెయిన్స్ కొంచెం గైడెన్స్తో మనం కోచింగ్ లేకుండా సాధించాము. సో ఇంకా లాస్ట్ మినిట్లో ఇంటర్వ్యూలో కూడా మనం ఏం మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే మనకు స్టేట్ సైడ్ స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ అని ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి ఎప్పుడు ఐడియా లేదు. కాబట్టి ఇంటర్వ్యూకు కోచింగ్ ఏదైనా తీసుకెళ్దాం, గైడెన్స్ తీసుకున్నానని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ఒక 15 డేస్ గైడెన్స్ ప్లస్ మాక్ ఇంటర్వ్యూస్ అయ్యి అటెండ్ అయ్యాను. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత జస్ట్ ఇంక రిజల్ట్స్ వస్తాయనగా కొన్ని సర్కంస్టెన్సెస్ వల్ల ఇంటర్వ్యూ నోటిఫికేషన్ మీద స్టే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఈ రిజల్ట్స్ ప్రాసెస్ ఆగిపోయింది అనమాట. సో ఈ సుప్రీంకోర్టులో కేసెస్ వాటి వల్ల లాస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో మెయిన్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా మెయిన్స్ పెట్టమని చెప్పింది. సో ఎప్పుడైతే ఆ న్యూస్ విన్నానో మొత్తం చాలా చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ బాధ మనం మాటల్లో చెప్పలేము. మనం ఇన్ని రోజులు కష్టపడి మన ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఫైనల్గా ర్యాంక్ వస్తున్న సమయంలో మళ్ళీ మెయిన్స్ క్యాన్సిల్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి, మళ్ళీ ఎలా మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి. సో ఇవంతా చాలా బాధ వేసింది, చాలా బాధ వేసి ఏడుపు వచ్చింది ఇట్లా అయిపోయింది అనమాట. 2016లో మళ్ళీ మెయిన్స్కు ఎగ్జామ్ రాసేదానికి ఎంబీబీఎస్సీ కండక్ట్ చేయడం జరిగింది మెయిన్స్. సో కాకపోతే ఏంటంటే ఈ 2012 ఈ 2016 మధ్య చాలా ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. సో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది, ఒక బాబు కూడా పుట్టాడు ఈ టైంలో. అలాగే నాకు బ్యాంకులో ప్రమోషన్ వచ్చి మేనేజర్గా ప్రమోట్ చేశారు, చేసి ఒక బ్రాంచ్కి మేనేజర్గా వేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ వచ్చింది ముందరికి. సో మళ్ళీ మెయిన్స్ రాయాలి. ఒక సైడ్ ఏమో వర్క్ ప్రెజరు, తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ పెరిగిపోయాయి. సో ఈ టైంలో మళ్ళీ మనం మెయిన్స్ రాయగలమా అని చెప్పి మళ్ళీ ఒక ఇది ఉండేదన్నమాట. ఎలాగైనా రాయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం రాశాను ప్లస్ లాస్ట్ టైం నాకు ఇంటర్వ్యూ కూడా వచ్చింది. సో ఇలా ఈసారి కూడా ఎలాగైనా మెయిన్స్ బాగా రాయగలుగుతానని చెప్పి మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. లేటెస్ట్గా కరెంట్ రిలేటెడ్ ఎఫైర్స్ కానీ స్టేట్ రిలేటెడ్ ఎఫైర్స్ కానీ మళ్ళీ అన్ని గ్యాదర్ చేయడం, మళ్ళీ చదవడము. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వర్క్ రిలేటెడ్ ప్రెజర్ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ వీటి రెండు వల్ల కొంచెం టైం కూడా తక్కువ దొరికేది. సో అయినా కానీ మేనేజ్ చేసుకుంటూ చదువుకునేవాడిని. నైట్ టైం కొంచెం చదువుకోవడము, మార్నింగ్ బ్యాంక్ వెళ్ళడము, ఇలా చేస్తూ మళ్ళీ మెయిన్స్ రాయడం జరిగింది. మెయిన్స్ రిజల్ట్స్ 2017లో రిజల్ట్స్ రావడం జరిగింది. మెయిన్స్ రిజల్ట్స్ మెయిన్స్ క్లియర్ చేశాను. సో మళ్ళీ సెకండ్ టైం ఇంటర్వ్యూ రావడం జరిగింది. సో ఇంటర్వ్యూ వస్తుందన్న ఇంటర్వ్యూ డేట్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో సేమ్ టైంలో నాకు బ్యాంకు మళ్ళీ ప్రమోషన్కు ఛాన్స్ వచ్చింది అనమాట. మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్కి ఛాన్స్ వచ్చింది.
సో ఏంటంటే ఈ టైంలో ఇటుకు కాన్సన్ట్రేట్ చేయాలి అటు కాన్సన్ట్రేట్ చేయాలా అర్థం కాని పరిస్థితి అనమాట. ఇటు సైడ్ ఏమో మన డ్రీమ్ ఇటు సైడ్ గ్రూప్స్ గ్రూప్ వన్ సర్వీసెస్ రావాలని చెప్పి, అటు సైడ్ ఏమో మన సీనియర్ మేనేజర్ ప్రమోషన్ మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే మన కొలీగ్స్తో కూడా మేము వెనకబడిపోతామని చెప్పి అదొక ఫీలింగ్. సో అలా ఈ డైలమా మధ్య బ్యాంక్ ప్రమోషను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో బ్యాంక్ ప్రమోషను ఆ ఇయర్ మిస్ అయిపోయింది. ఇటు సైడ్ ఏపీఎస్సీ మళ్ళీ రిజల్ట్స్ ఓట్ కేసెస్ వల్ల మళ్ళీ ఇంటర్వ్యూ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. తెలుసుకున్నాను ఏంటి ఇలా జరుగుతుంది పరిస్థితి, ప్రతిసారి మనం ఏమో మెయిన్స్ క్లియర్ చేస్తున్నాం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి అని మళ్ళీ చాలా బాధ అయ్యడం జరిగింది. నెక్స్ట్ 2018లో మళ్ళీ ఫైనల్గా ఇంటర్వ్యూ లిస్ట్ పుట్అప్ చేయడం జరిగింది. సో 2018లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూకి 2018లో కూడా గైడెన్స్ తీసుకోవడం జరిగింది ప్లస్ అటెండ్ అయ్యాను ప్లస్ ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. సో ఈసారి ఎలాగైనా ర్యాంక్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ర్యాంక్ చూసుకున్నాను. సో ర్యాంక్ చూసుకుంటే స్టేట్ వైడ్ 7th ర్యాంక్ రావడం జరిగింది. సో ఒకంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎటువంటి గైడెన్స్ లేకుండా ఓన్గా ప్రిపరేషన్ ఓన్గా స్టార్టింగ్ చేసుకుని స్టేట్ టాప్ 10లో రావడం అనేది చాలా గొప్ప విషయం. సో రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నాకు వచ్చేసి ఫైనల్గా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పోస్ట్ రావడం జరిగింది. వచ్చి ప్రస్తుతం శ్రీకాకుళంలో ట్రైనింగ్లో ఉన్నాను. ప్రిలియమ్స్కి వచ్చేటప్పటికి నేను ఒక 5 మంత్స్ కంటిన్యూ ప్రిపరేషన్ చేశానండి ప్రిలియమ్స్కి. సో స్టార్టెడ్ ఇన్ 2011 డిసెంబర్లో స్టార్ట్ చేశాను ప్రిపేర్ అవ్వడం ప్రిలియమ్స్కి. సో 2012 మెయిన్స్లో ప్రిలియమ్స్ ఎగ్జామ్ జరగడం జరిగింది. సో ఈ 5 మంత్స్ కూడా నేను ప్రిలియమ్స్లో సిలబస్ ప్రకారము ప్రీవియస్ పేపర్స్ ప్రకారం చదివాను. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎలా వస్తాయి ఏంటి ఎలా అనుసంధానం చేసుకోవాలి సిలబస్ ప్రకారం చూసుకొని ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో మెయిన్ ఏంటంటే ఫోకస్ ఆన్ సిలబస్ అండి. మెయిన్ సిలబస్ ఒకసారి మీకు అవగాహన ఉండాలి సిలబస్ పైన. సో దాంతోపాటు ఏదైనా మీరు ఏ బుక్స్ తీసుకున్నా కానీ వాటిని ఎక్కువ రీజన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ బుక్స్ తీసుకొని అన్నీ చదువుకున్నా కానీ ఏమీ గుర్తుండవు ఎగ్జామ్ టైంకి. మీరు 1 or 2 బుక్స్ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని వాటిని పదే పదే రివ్యూ చేసుకుంటుంటే మీకు ఎగ్జామ్ టైంలో గుర్తుండడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ స్టిక్ టు సిలబస్ అండి. అండ్ సెకండ్ టైం రీజన్ ఎక్కువ చేసుకోండి. ప్లస్ వీలైతే 1 or 2 టెస్ట్ సిరీస్ ఏదైనా ప్రాక్టీస్ చేయండి. సో ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో అలా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ ఈజీ మీరు ఏంటంటే ఈజీగా గెట్ అవుతారనమాట ప్రిలిమ్స్లో. ఇంకా సెకండ్ వచ్చేసి మెయిన్స్కి ఎలా ప్రిపేర్ కావాలి. సో మెయిన్స్కి వచ్చేసి మీకు తెలిసిందే మెయిన్స్ వచ్చేసి మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్ రైటింగ్ ఒకటి ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే మనకు ఫిక్స్డ్ టైం ఉంటుంది, ఫిక్స్డ్ టైంలో ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం 1 or 2 క్వశ్చన్స్ మిస్ అయినా కానీ మనకేంటంటే ఒకసారి 1 or 2 మార్క్స్లో కూడా మనం మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ క్వాలిఫై కాలేకపోతాం. చాలామంది ఉంటారు అట్లా క్వాలిఫై కాలేక. సో మెయిన్ ఏంటంటే మెయిన్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడము ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి మెయిన్స్ రాసేటప్పుడు. అలాగే మెయిన్స్లో కూడా ఏంటంటే కరెంట్ రిలేటెడ్ స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా కొంచెం ఐడియా ఉండాలి. ఎందుకంటే వాటి గురించి మధ్య ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో సిలబస్ ప్రకారము కరెంట్ ఇష్యూస్ కంపేర్ చేసుకుంటూ ఒక రైటింగ్ ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మెయిన్స్ ఖచ్చితంగా గెట్ అని అవుతారు. సో నేను సేమ్ స్ట్రాటజీ ఫాలో చేశాను. సో అలా మెయిన్స్ గెట్ అని అవ్వడం జరిగింది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మెయిన్ చాలామంది జాబ్ చేసేవాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు. నన్ను చాలామంది అడిగారు నాకు మెయిన్ నాకు సెలక్షన్ వచ్చిన తర్వాత చాలామంది అడిగారు అనమాట. సో మీరు జాబ్ చేస్తూ ఎలా మేనేజ్ చేశారు సార్, జాబ్ చేస్తూ చాలా చదవచ్చా, టైం దొరుకుతుంది, ఎలా మేనేజ్ చేశారు, సో ఇలా అడగడం జరిగింది. సో మెయిన్ ఏంటంటే మనకు మన మీద కాన్ఫిడెన్స్, మనం చేస్తామని నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చండి. సో ప్రతిరోజు మనం ఎంత మనకి ఎంత వీలైతే అంత టైం మనం స్పెండ్ చేసి, సో మనం ఏంటంటే డే టైంలో జాబ్కి వెళ్ళి వస్తాము, ఈవినింగ్ టైం 1 or 2 or 3 hours కానీ మార్నింగ్ టైం 1 or 2 or 3 hours కానీ, సో దీనికి ఖచ్చితంగా మనం స్పెండ్ చేయగలిగితే మనం ఈజీగా చదవచ్చండి. సో అలాగే వీకెండ్స్ వస్తుంటాయి, వీకెండ్స్ టైంలో కూడా కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది, ఆ రోజు కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవడము, సో రివిజన్ చేసుకోవడం ఇలా చేస్తే మనము జాబ్ చేస్తూ కూడా చదవచ్చండి. మన గ్రూప్ వన్ వీళ్ళ సెలక్షన్ వచ్చినలో దాదాపు 70% జాబ్ చేస్తూ సాధించిన వాళ్ళే. సో అటువంటి అపోహలు ఏమీ క్రియేట్ చేసుకోవద్దు. సో మెయిన్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేందుకు అడ్వైజ్ ఏంటంటే, సో మెయిన్ ఒక సెలెక్టివ్గా చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం చాలా బుక్స్ దొరుకుతుంటాం, చాలా మెటీరియల్ ఉంటుంది, మనం అనుకుంటూ ఉంటాం ఎక్కువ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తామని అనుకుంటూ ఉంటాం. అది ఒక తప్పు అండి. ఎందుకంటే మనం ఒక స్టిక్ అండ్ సిలబస్ చేసుకొని, ఎందుకంటే మనం ఈరోజు మిస్ అయితే పర్లేదులేండి రేపు చదువుకుంటాం అట్లా అనుకుంటే జరగదనమాట. ఎందుకంటే మనకు ఉన్న టైం తక్కువ. సో జాబ్ చేస్తూ ఉన్న టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ టైంలో మనం ఒక నిర్ణీత సిలబస్ ఒక ఉంటుంది, దాని ప్రకారం సిలబస్ ప్రకారం కొన్ని ఫిక్స్ చేసుకొని దాన్ని రివిజన్ చేసుకోవడము, మనకు అవసరం లేనిది చదవకుండా అవసరం లేని తర్వాత చదువుకోవడము, సో ప్రాక్టీస్ చేసుకోవడం జరిగితే
సాధించవచ్చండి. నేను ఇంటర్వ్యూ 2004లో కంప్లీట్ చేశానండి. చేసిన తర్వాత ఏం చేయాలని చెప్పి ఆలోచించాను. చాలామంది ఏంటంటే అప్పుడు ఏదో మెడిసిన్ ఆరో బీటెక్ ఇంజనీరింగ్ రెండింటిలో ఏదో ఒకటి జాయిన్ అయ్యేవాళ్ళు. సో నేను అప్పుడు ఆలోచించానంటే మనకు ఏ కోర్స్ తీసుకుంటే మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండే జాబ్స్ గ్యారంటీ వస్తాయని చెప్పి ఆలోచించాను. ఎందుకంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫాదర్ వచ్చేసి ఫార్మర్, ఇంకా నా తర్వాత చెల్లి తమ్ముడు ఉన్నారు. సో ఏం చేయాలని ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు వచ్చేసి నాకు కొంతమంది సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, ప్లస్ జాబ్స్ బోర్డు అవకాశాలు ఉన్నాయి. సో అది తీసుకోవడం చెప్పడం జరిగింది. సో అలా నేను ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఒక 1 ఇయర్ కోర్స్ చేసి తర్వాత ఒక హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో వెయిటర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో వెయిటర్గా జాయిన్ అయిన తర్వాత ఒక 1.5 ఇయర్ చేశాను. సో ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే మనం ఈ హోటల్ మేనేజ్మెంట్లో స్కోప్ తక్కువ ఉంది, గ్రోత్ ఏం లేదు. సో మనం ఎన్ని రోజులు ఉన్నాయి ఇలా హోటల్లో కొంచెం ప్రమోషన్లు వస్తూ ఉంటాయి, ప్లస్ శాలరీ కొద్దిగా ఎక్కువ ఉండదు అనిపించింది. సో ఇది కాకుండా మనం ఇంకా ఏదైనా చేయాలి, ఏదైనా మంచి జాబ్ చేయాలని చెప్పి ఏం చేయాలని ఆలోచించాను. సో అప్పుడు వెంటనే మళ్ళీ నేను స్టార్ట్ చేశాను, డిగ్రీ జాయిన్ అయ్యాను. సో నా ఇంటర్లో వచ్చేసి నాది MIPC అండి. సో మ్యాథ్స్ ప్లస్ బయాలజీ ఉండేది. సో అప్పుడు నాకు అనిపించింది అంటే నేను ఇప్పుడు MSc BSc జాయిన్ కావాలా లేక ఏం జాయిన్ కావాలని చెప్పి ఆలోచన జరిగింది. అప్పుడు నేనైతే అకౌంట్ సైడ్, కామర్స్ సైడ్ అయితే కొంచెం అవకాశాలు బాగుంటాయి, మనం ఇటు బీటెక్ చేసే కానీ ఉద్యోగాలు తక్కువనని చెప్పి అనిపించింది నాకు. సో నేను అప్పుడు బీకామ్ తీసుకోవడం జరిగింది. సో బీకామ్ తీసుకుంటే కనీసం కొన్ని అకౌంట్ సైడ్ జాబ్స్ అన్నా ఉంటాయి, లేకపోతే తర్వాత MBA అయినా చేయొచ్చు, ఫినాన్స్ సైడ్ కొన్ని అన్నమైన అవకాశాలు ఉంటాయని చెప్పి నేను బీకామ్ జాయిన్ అవ్వడం జరిగింది. సో అట్లా జాబ్ చేస్తూ డిగ్రీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత జాబ్ మానేసి డిగ్రీ 3 ఇయర్స్ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ జాబ్ సెర్చింగ్ చేయాలి, డిగ్రీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఏం చేయాలి అని చెప్పి ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో అప్పుడే కొంచెం ఆ టైంలో కొంచెం బ్యాంక్ ఎగ్జామ్స్ ఎక్కువ పడేటి, బ్యాంకులో రిక్రూట్మెంట్ బాగా జరిగేది ఆ టైంలో. సో MBA చేయాలా లేక బ్యాంక్ ఎగ్జామ్స్ ఇవి రాసి బ్యాంకులో సెలెక్ట్ అవ్వాలని చెప్పి ఆలోచించడం జరిగింది. సో ఆ టైంలో కొంచెం డిగ్రీ చదివినప్పుడు కొంచెం క్యాట్ కోచింగ్ వెళ్ళాను. సో క్యాట్ కోచింగ్ వెళ్ళి క్యాట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. సో ఆ టైంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఇంటర్వ్యూ కాల్ అయ్యి రావడం జరిగింది. సో అదే టైంలో నాకు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాయడం స్టార్ట్ చేశాను. సో బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా బ్యాంక్లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో రెండు కంపేర్ చేసుకున్నాను మనం, ఇప్పుడు బ్యాంక్లో జాయిన్ కావాలా లేకపోతే MBA జాయిన్ కావాలని రెండు ఆలోచన జరిగింది. సో మనం MBA చేసిన తర్వాత మళ్ళీ సేమ్ బయట మార్కెట్లోకి రావాలి, మళ్ళీ జాబ్ సెర్చ్ చేసుకోవాలి, ఇప్పుడు మన జాబ్ వచ్చింది కదా, సో జాబ్ చేసి చదువుకోవచ్చని చెప్పి ఆలోచన వచ్చి జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అలా నేను బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా మీకు తెలిసి నేను గ్రూప్ 1లో రాయడం, గ్రూప్ 1లో ర్యాంక్ రావడం జరిగింది. సో నేను ఏ రోజు అనుకోలేదండి నేను గ్రూప్ 1 రాస్తాను ఇలా గ్రూప్ 1లో సెలెక్ట్ అవుతాను నేను ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే నాకు ఇంటర్మీడియట్ తర్వాత నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, హోటల్లో జాబ్ చేసేవాడిని. చేసేటప్పుడు నేను ఎప్పుడూ అనుకోలేదు, అసలు నేను కాదు మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనం ఏదో హోటల్లో జాబ్ చేస్తున్నాం, స్టార్ హోటల్లో, దాని తర్వాత మనం డిగ్రీ జాయిన్ అయ్యాము, బీకామ్లో జాయిన్ అయ్యాము. సో ఏదో నార్మల్గా ఉంటుందన్నా కానీ ఎప్పుడు ఇంత ఇలా చేస్తాను అనుకోలేదు. సో మెయిన్ ఏంటంటే మనకు మన మీద కాన్ఫిడెన్స్ అండి, మన మీద కాన్ఫిడెన్సు, ఆ నమ్మకము, ప్లస్ ఆ పట్టుదల, కృషి ఉంటే ఎక్కడ ఎంతవరకైనా వెళ్ళొచ్చండి, ఎంతవరకైనా వెళ్ళొచ్చు, ఏమైనా సాధించవచ్చు. నేను గ్రూప్ 1 సెలెక్ట్ అయిన తర్వాత చాలామంది నన్ను కలవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కొన్ని పేరెంట్స్ కానీ నన్ను అడుగుతుంటారన్నమాట. కొన్ని కొన్ని డౌట్స్ వస్తుంటాయి, కామన్ డౌట్స్. సో దాంట్లో మెయిన్ ఏంటంటే చాలామంది అడుగుతుంటారు అన్న, ఇట్లా కోచింగ్ ఖచ్చితంగా వెళ్ళాలన్నా, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది అని అడుగుతుంటారు చాలామంది. సో మెయిన్ చెప్పవలసింది ఏంటంటే మెయిన్ వచ్చేసి మీకు కోచింగ్ వచ్చేసి మీకు కొంతవరకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మీరు కోచింగ్లో ఒక ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. సో మీద అంటే యూ హ్యావ్ టు స్టడీ అనమాట, మీరు సొంతంగా చదవాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు, సో మీకు కోచింగ్ అందుబాటులో ఉంటే వెళ్ళండి, ఎందుకంటే దానివల్ల ఒక గైడెన్స్ అనేది ఒకటి వస్తుంది, మీరు ఎలా చదవాలి, ఏం చదవాలి ఒక గైడెన్స్ అలవాటు అవుతుంది. వాళ్ళు మీకు అందుబాటు లేకపోతే మీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా దగ్గరలో మీకు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో గ్రూప్ 1 ఆఫీసెస్ జాబ్ చేస్తూ ఉంటారు. సో మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా గ్రూప్ 1 ఆఫీసర్ వెళ్ళి కలవండి, వెళ్ళి సరే నేను చదువు అనుకుంటున్నాను, రాద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలో కొంచెం గైడెన్స్ ఇస్తామంటే సంతోషంగా గైడెన్స్ ఇస్తారండి ప్రతి ఒక్కరు. సో ఎవరు లేదు మీ మాటలు ఎవరు చెప్పరు. సో మీకు గైడెన్స్ ఉంటే ఏంటంటే మీకు కొంచెం టైం వేస్ట్ కాదనమాట. సో మీకు ఒక ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది ఒక ఐడియా వస్తుంది. సో మెయిన్ అదండి. సో అవకాశం ఉంటే కోచింగ్ వెళ్ళండి, ఒక గైడెన్స్ వస్తుంది, లేదంటే ఎవరైనా తెలిసినారంటే గైడెన్స్ తీసుకొని మీరు 1గా ప్రిపేర్ అవ్వండి. సో 2nd 1 వచ్చేసి చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు జాబ్ చేస్తూ చదివారు కదా, జాబ్ చేస్తూ చదవగలమా అని అడుగుతూ ఉంటారు.
సో జాబ్ చేస్తూ కూడా ఖచ్చితంగా చదవచ్చండి. సో మెయిన్ ఏంటంటే మీకు చదవాలి, మనం గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలనే కోరిక బలంగా మైండ్లో ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా మీరే చదివేస్తారండి. సో ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. సో నేను ఎప్పుడు ప్రతిసారి చదవాలని మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో అందువల్ల ప్రతిరోజు చదివేవాడిని, సో ఏ రోజు మిస్ చేసేవాడిని కాదు. ఎందుకంటే ఒకసారి మిస్ అయితే మళ్ళీ మనం ఆ ఎగ్జామ్ ఆ మూడు లీక చదివే మూడు లీక రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అందువల్ల ప్రతిరోజు ఫిక్స్డ్ టైమ్స్ ప్రిపేర్ చేసుకొని సో చదువుతామంటే ఈజీగా జాబ్ చేసి చదవచ్చండి. సో పెద్ద కష్టం కాదు. ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి. చాలామంది మనం చూస్తూ ఉంటాం రోజుకు 18 గంటలు చదువుతారు, 2-3 సంవత్సరాలు కూర్చొని చదవాలి ఇలా అంటూ ఉంటారు. నిజమైన చాలామంది అడుగుతూ ఉంటారు. సో మీరేంటంటే మీరు ఒక ప్లాన్ ప్రకారము, ఒక పద్ధతి ప్రకారం, మీరు సిలబస్ ప్రకారం ఫాలో అయితే ఇన్ని ఇయర్స్ అవసరం లేదండి. మీరు ఫస్ట్ టైమే గ్రూప్ వన్ సాధించవచ్చు. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు చాలామంది ఎగ్జాంపుల్స్, మీకు నేనే లైవ్ ఎగ్జాంపుల్. నాతో పాటు చాలామంది ఫస్ట్ టైంలో గ్రూప్ వన్ కానీ లేకపోతే సివిల్ సాధించడం చాలామంది ఉన్నారు. సో మీకు మెయిన్ ఏంటంటే ఒక ప్లాన్ అండి, ఈ ప్రిపరేషన్ ప్లాన్, అలాగే ఫిక్స్డ్ టైం టేబుల్, అలాగే ఒక డిసిప్లిన్ అనమాట, క్రమశిక్షణ. ప్రతిరోజు మీరు ఇన్ని ఫిక్స్డ్ అవర్స్ ఖచ్చితంగా చదవగలగాలి. సో జనరల్గా 10 చాలామంది అంటూ ఉంటారు 18 అవర్స్ చదవాలని, అలా అవసరం లేదండి. మీరు రోజు కనీసం మినిమం 8 అవర్స్ వచ్చేసి స్ట్రాంగ్గా చదివారనుకోండి, సో మీరు ఈజీగా సాధించగలుగుతారండి. సో ఇంకోటి ఏంటంటే మన ప్రిపరేషన్లో ఎప్పుడు గ్యాప్ ఇవ్వకూడదండి, కంటిన్యూగా ఎప్పుడు చదువుతూ ఉండాలి. నేను వచ్చేసి ప్రిలిమ్స్ స్టార్ట్ చేసుకుని మెయిన్స్ వరకు ఒక 9 మంత్స్ ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదండి. ప్రతిరోజు వీలైనంత టైం ఎక్కువ కేటాయించేవాడిని. మరీ హెవీ వర్క్ ఉన్నప్పుడు రోజుకు 1 అవర్ 2 అవర్స్ నిద్రపోయే ముందు చదివి పడుకుని నిద్రపోయేవాడిని. ఎందుకంటే మీరు ఒకసారి గ్యాప్ ఇస్తే ఏంటంటే మీకు కొంచెం మళ్ళీ డివియేట్ అవుతారనమాట. సో మీరేంటంటే ఈ డివియేట్ కాకుండా ప్రతిరోజు ఫిక్స్డ్ అవర్స్ ప్రిపేర్ చేసుకుని చదువు స్టార్ట్ చేయండి. సో ఇంకా కొంతమంది ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని డివియేషన్స్ డిస్ట్రాక్షన్స్ అవి ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, పక్క ఇంటి వాళ్ళు అడ్ చేస్తున్నారు మనం ఎందుకు ఎప్పుడు చదువుతూ ఉంటాము, అలా ఎప్పుడు ఫిక్స్ కాకండి. ఎందుకంటే మీరు ఇలా కష్టపడితేనే రేపు మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ కాగలుగుతారండి. మీకు ఏంటంటే గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే మీకు డిస్టిక్లో కలెక్టర్గారితో పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో మీరే ప్రమోషన్ మీద కలెక్టర్ అవ్వచ్చు. సో మీకు ఆ రోజు రెస్పెక్ట్ వస్తుంది అనమాట. సో మీరు ఈరోజు కష్టపడిన ప్రతిఫలం మీకు ఫ్యూచర్లో కనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే మీరు ఒక మైండ్లో ఒక స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఎటువంటి డీవియేషన్స్ డైవర్ట్ కాకుండా ప్లస్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా సో కంటిన్యూగా చదువుతూ ఉండండి. సో ఒకటేంటంటే మెయిన్ చాలామంది అడుగుతూ ఉంటారు ఎటువంటి బుక్స్ చదవాలి, ఏం బుక్స్ చదవాలి అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారండి. సో నేను చెప్పేది ఒకటే అండి, మీకు ఏంటంటే మీరు ఏ బుక్ తీసుకున్నా కానీ మీరు ఫస్ట్ బుక్ కొనే ముందు మీరు సిలబస్ చూడండి. సో సిలబస్ ఏముంది, తర్వాత మన బుక్లో ఇండెక్స్లో బుక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, మన సిలబస్ మొత్తం కవర్ అవుతుందా లేదా. సో సిలబస్ కవర్ అవుతుంది, ఏ బుక్ అయితే ఎక్కువ మన సిలబస్ బాగా కవర్ చేసి ఉంటుందో సో ఆ బుక్ తీసుకోండి. తీసుకొని మీరు అదే బుక్ను చదవడం స్టార్ట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ బుక్లు కొనేస్తారనమాట. ఒక్కో సబ్జెక్ట్కు 5-6 బుక్లు కొనడం జరుగుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ బుక్లు చదివితే ఎక్కువ నాలెడ్జ్ వచ్చేసింది, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తామని అనుకుంటూ ఉంటారు. కానీ అది అలా ఎప్పుడు జరగదండి. ఎందుకంటే మీరు ఒక 1-2 బుక్స్ తీసుకొని వాటిని మీరు ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటే మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. సో మీకు ఏదైనా దాంట్లో కొన్ని సిలబస్లో కొన్ని టాపిక్స్ ఏదైనా కవర్ కాలేదు అని అనుకున్నారనుకోండి, సో మీకు ఇప్పుడు నెట్ ఉంది, నెట్లో మీరు ఎనీథింగ్ నాలెడ్జ్ మీకు నెట్లో ఫ్రీగా దొరుకుతుంది. సో మీరు సెర్చ్ చేసుకొని దాని ప్రకారం నోట్స్ తయారు చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే బుక్స్ గురించి ఆలోచించాలకు నేను చెప్పేది ఏంటంటే మీరు సిలబస్ ప్రకారం చూసి బుక్స్ తీసుకోండి, తీసుకుని వాటిని ఎక్కువ రివిజన్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎక్కువ ఎన్నిసార్లు ఎక్కువ రివిజన్ చేసుకుంటే ఎన్నిసార్లు అంత ఎక్కువ మీకు ఉపయోగపడుతుంది అనమాట ప్రిలిమ్స్ అదర్ మెయిన్స్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.